శ్రోతలకు నమస్కారం. ఇది పుత్స కృష్ణకామేశ్వర రచించిన శ్రీమదాంధ్ర మహాభారతం సరళవచనం అరణ్య పర్వంలోని 54వ భాగం, దుర్యోధనుని ఘోషయాత్ర. ద్వైతవనం వెళ్ళడానికి ధృతరాష్ట్రుని అనుమతి లభించడంతో కర్ణుడు, శకుని, దుర్యోధనుడు ఎంతో సంతోషించారు. దుర్యోధనుడు వెంటనే తమ ఘోషయాత్రను నగరంలో చాటించాడు. దుర్యోధనుడు మనోహరాలైన వస్త్రాలతో, భూషణాలతో, సుగంధాది లేపనాలతో చక్కగా అలంకరించుకుని తన తమ్ముళ్లతో, కర్ణ, శకునులతో ప్రయాణానికి సిద్ధపడ్డాడు. అతని రాణులు కూడా పల్లకీలెక్కి వారిని వెంబడించారు. వేలాది మంది వర్తకులు తమ బండ్లలో వారి వెంట వెళ్ళారు. వారి యాత్రకు అనుగుణంగా వేలాది రథాలు, గుర్రాలు, ఏనుగులు, కాల్బలము, వేటగాళ్ళు, విదూషకులు వారి వెంట సాగారు. మొత్తానికి ఆ ఘోషయాత్ర మిక్కిలి కోలాహలంగా ఉంది. వారు ఆ విధంగా 2 రోజులు ప్రయాణించి ఆవుల మందలున్న అడవిలోకి ప్రవేశించి అక్కడ తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేసుకున్నారు. దుర్యోధనుడు అక్కడ వేలాదిగా ఉన్న ఆవులను చూశాడు. అవి అనేక వర్ణాలతో ఉండి స్వేచ్ఛగా, సంతోషంగా తిరుగుతున్నాయి. దుర్యోధనుడు అక్కడి గోసంతతి యొక్క సమృద్ధికి సంతోషించి గోపాలకులను అభినందించాడు. గోరక్షణకు తగిన ఏర్పాట్లను పూర్తి చేసి వారు గాయకుల, నర్తకుల ప్రదర్శనలతో ఎంతో సంతోషించారు. తరువాత వేటకు ఉపక్రమించి అనేక లేళ్లను, సింహాలను, పులులను, అడవి పందులను, దున్నపోతులను వేటాడారు. పితపవారు అక్కడి వనాలలో, సరస్సులలో విహరించారు. అలా విహరిస్తూ దుర్యోధనుడు ద్వైతవనంలోని ఒక సరస్సు వద్దకు చేరాడు. అదే సమయంలో ధర్మరాజు అడవిలో దొరికే పండ్లు, కూరగాయలతో జరుపబడే సద్యస్కందమనే క్రతువును మునుల సహాయంతో అక్కడ ఆచరిస్తున్నాడు. అక్కడికి దగ్గరలోనే తమ క్రీడాగృహాలను ఏర్పాటు చేయమని దుర్యోధనుడు తన సేవకులను ఆజ్ఞాపించాడు. అతని సేవకులు క్రీడాగృహాలను నిర్మించే పనిలో ఉన్నారు. అంతలో దుర్యోధనుని సేవకులను అడ్డగిస్తూ కొందరు గంధర్వులు అక్కడికి వచ్చారు. గంధర్వులు ఆ సేవకులతో, ఈ సరోవరం చిత్రసేనుడనే గంధర్వరాజుకు చెందినది, కనుక మీరు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళండి అని చెప్పారు. దుర్యోధనుని సేవకులు ఆ మాటలను తమ రాజుకు విన్నవించగా అతడు తన సైనికులను అక్కడికి పంపాడు. దుర్యోధనుని సైనికులు, మహాపరాక్రమవంతుడైన దుర్యోధన సార్వభౌముడు ఈ సరోవర తీరంలో జలక్రీడలు ఆడడానికై తన ప్రియురాలతో వచ్చి ఉన్నాడు, అందువల్ల మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఆజ్ఞాపిస్తున్నట్లుగా గంధర్వులతో చెప్పారు. ఆ మాటలు విని కోపం తెచ్చుకున్న గంధర్వులు అట్టహాసం చేస్తూ, ఓ దుర్యోధన సైనికులారా, మీ రాజు తన శక్తిని, ఎదుటివారి శక్తిని ఎరుగడు. తన గర్వం వలన అతడు తన గౌరవాన్నే కాకుండా ప్రాణాలను కూడా కోల్పోగలడు. ఈ సరోవర తీరం గంధర్వులకు స్థావరం, కనుక ఇక్కడ ఇటువంటి దుస్సాహసాలకు ఒడిగట్టడం మంచిది కాదని మీ రాజుకు చెప్పండి అని అన్నారు. ఆ సైనికులు వెంటనే దుర్యోధనుని వద్దకు వెళ్ళి ఆ విషయాన్ని అతనికి నివేదించారు. ఆ మాటలకు దుర్యోధనుడు ఆగ్రహించి తన సోదరులు, సామంతులతో, మీరంతా మీ సేనలతో అక్కడికి వెళ్ళి గంధర్వుల మదాన్ని అణిచి ఆ సరోవరాన్ని ఆక్రమించండి, వారికి సాక్షాత్తు ఇంద్రుడే సహాయంగా వచ్చినా విడిచిపెట్టకండి అని చెప్పి పంపాడు. ధార్తరాష్ట్రులంతా ఆగ్రహంతో గంధర్వుల మీదకి దండెత్తి వెళ్ళగా గంధర్వులు సామోపాయంతో ఆ యుద్ధాన్ని నివారించాలని చూశారు. కానీ వారి మాటలను లెక్కచేయని ధార్తరాష్ట్రులు గంధర్వులను అస్త్రశస్త్రాలతో బాధించారు. దాంతో ఆ గంధర్వులు వెళ్ళి జరిగిన సంగతిని తమ నాయకుడైన చిత్రసేనునికి నివేదించారు. చిత్రసేనుడు గంధర్వులతో, ఆ కౌరవులను ధీటుగా ఎదుర్కొని వారిని సంహరించండి అని ఆజ్ఞనిచ్చాడు. వెంటనే గంధర్వులు కౌరవసేన మీదకు దాడికి దిగి వారిని తమ ఆయుధాలతో నొప్పించసాగారు. గంధర్వుల ధాటికి ఆగలేని దుశ్శాసనుడు మొదలైన కౌరవులు దుర్యోధనుని వద్దకు పరిగెత్తారు. కానీ కర్ణుడొక్కడే యుద్ధరంగంలో నిలిచి వందలాది గంధర్వులను సంహరించాడు. అయితే అంతకు 100 రెట్లు గంధర్వ సైన్యం వచ్చి కర్ణుని మీద పడసాగారు. అప్పుడు కర్ణునికి ఈ భూమి అంతా గంధర్వులతో నిండిపోయిందా అని అనిపించింది. అప్పుడు దుర్యోధనుడు శకునితోనూ, తన తమ్ముళ్లతోనూ, తన సైన్యంతోనూ అక్కడికి వచ్చి గంధర్వులను చుట్టుముట్టాడు. ఇరువర్గాల మధ్య ఘోర యుద్ధం జరిగింది. గంధర్వుల బలం తగ్గుతోందన్న విషయం తెలుసుకున్న చిత్రసేనుడు తాను కూడా యుద్ధానికి దిగాడు. మాయాయుద్ధంలో ఆరితేరిన చిత్రసేనుడు తన మాయాబాణాలను ప్రయోగించగా అక్కడ గాలి ఆడలేదు, సూర్యకిరణకాంతి కనిపించలేదు. ఒక్కొక్క కౌరవ భటుని చుట్టూ 10 మంది గంధర్వులు ఉన్నట్లుగా కనిపించారు.
దాంతో చాలామంది కౌరవ సైనికులు యుద్ధరంగం నుంచి పారిపోసాగారు. అయినా కర్ణుడు వెనుతిరగక తన శక్తి వంచన లేకుండా యుద్ధం చేయసాగాడు. అప్పుడు గంధర్వ సైన్యంలో కొందరు కర్ణుని రథసారథిని, కొందరు గుర్రాలను చంపివేశారు. మరికొందరు కర్ణుని రథాన్ని నుగ్గునుగ్గు చేశారు. ఇక చేసేది లేక కర్ణుడు దుర్యోధనుని తమ్ముడైన వికర్ణుని రథం ఎక్కి యుద్ధరంగం నుంచి వెళ్ళిపోయాడు. అయినా దుర్యోధనుడు మాత్రం యుద్ధరంగాన్ని వేడకపోవడంతో కోపించిన చిత్రసేనుడు అతని రథాన్ని కూడా భగ్నం చేసి దుర్యోధనుని జుట్టు పట్టుకుని నేల మీద పడవేసి పెద్దగా సింహనాదం చేశాడు. తమ నాయకుని విజయాన్ని చూసిన తక్కిన గంధర్వ సైన్యం విజృంభించి దుర్యోధనుని భార్యలను, తమ్ముళ్ళలో కొంతమందిని, దుర్యోధనుని పుత్రులను, వారి మంత్రులను పట్టి బంధించి చిత్రసేనునికి అప్పగించారు. మిగిలిన కౌరవులు, పౌరులు, మంత్రులు పరిగెత్తి పారిపోయి ధర్మరాజుని శరణు వేరారు. దుర్యోధనుని మంత్రులు ధర్మరాజుతో, ప్రభు, కొందరు గంధర్వులు దుర్యోధనుణ్ణి, ఆయన భార్యలను, పుత్రులను, సోదరులను బంధించి తీసుకుని పోతున్నారు. మా ప్రార్థనను మన్నించి మీరు వారిని జయించి మీ సోదరులను విడిపించండి అని అంజలి ఘటించారు. వారిని చూసిన భీముడు సంతోషంతో ధర్మరాజుతో, ఆహా, కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారు. మనకు ఏ విధమైన కష్టము లేకుండా విజయం లభించింది కదా. మనల్ని అవమానించడానికి ఇక్కడికి వచ్చిన దుర్యోధనునికి, అతని మంత్రులకు తగిన శాస్తి జరిగింది. నీవు వారి మీద దయ చూపించుకు అని అన్నాడు. ఆ మాటలను విన్న ధర్మరాజు, భీమసేన, శరణన్న వారిపై జాలి చూపించే నీ వంటి బలవంతులు ఇటువంటి మాటలు మాట్లాడవచ్చునా? దుర్యోధనుడు చెడ్డవాడే అయినా అతడు ఇప్పుడు తన భార్యలతో సహా ఇతరుల చేతిలో బందీ అయ్యాడు. ఇప్పుడు మనం సహాయం చేయకపోతే అది మన కుటుంబానికి కూడా అవమానమే కదా. నీవు వెంటనే సోదర సమేతంగా వెళ్ళి దుర్యోధనుని విడిపించు అని అన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది తదుపరి అధ్యాయంలో తెలుసుకుందాం. ధన్యవాదములు.